దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 28వ వచనం. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమేన్. ఈ మంచి వాగ్దానం, మంచి దేవుడు మనందరి వినికిడిలో నిశ్చయంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ మాట మన ప్రభువైన యేసు కానాన్ స్త్రీతో చెప్పిన మాట. ఈ మాట కానాన్ స్త్రీ యేసయ్య దగ్గరికి తన కుమార్తె కొరకు విన్నపం చేసుకోవటానికి వచ్చిందండి. వచ్చి ఆయన బిజీగా వెళ్ళిపోతుంటే ఆయన వెంటపడి, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, ఆ కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడుతుందయ్యా, కేకలు వేస్తుందయ్యా, ఆమె గురించి చాలా ప్రయత్నాలు చేశాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని విఫలమైపోయినాయి, ఎంతమంది దగ్గరికి తీసుకెళ్ళి ఎవరు బాగు చేయలేకపోయారు, దయచేసయ్యా నా కుమార్తెను బాగు చేయయ్యా దేవుని పాదాల దగ్గర. ఆ వెళుతూ ఉంటే వెంటపడి ఆయన వెంటపడి మరి ప్రార్థన చేసింది. అలా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన పట్టించుకోలా. శిష్యులు అడిగారు, ఆయన పట్టించుకోలేదు. ఆమె అలాగే వెంటపడి వెళుతూ ఉండగా యేసయ్యను మరలా ఒకసారి అడిగింది, అయ్యా కరుణించయ్యా, అడుగుతూనే ఉంది, అమ్మా ఒక మాట అడుగుతాను చెప్పు, పిల్లల కోసం తెచ్చిన రొట్టెను కుక్క పిల్లలకు వేయమంటాం, అది యుక్తమైన పనేనా చెప్పు అన్నాడు. అంటే ఎంత హీనపరిచి మాట్లాడాడు అని ఫీల్ అవ్వలేదు. నేను కుక్కనా, నా పిల్ల కుక్క పిల్ల అనే ఫీలింగ్ ఆమెకులో రాలా. నేను కుక్కనేనయ్యా, నా పిల్ల కుక్క పిల్లేనయ్యా, అయినా సరే పిల్లలు రొట్టె ముక్కలు తింటూ ఉంటే ఆ రొట్టె ముక్కలు కింద పడిపోతే కింద పడిపోయిన ముక్కల్ని పొడిని మళ్ళీ సాసర్లోకి ఎత్తి పిల్లలకు పెట్టరు కదయ్యా, అది బయట పడేస్తే తినేది కుక్కలు కుక్క పిల్లలే కదయ్యా, దయచేసి అదేదైనా నాకు అనుగ్రహించయ్యా. ఏం ప్రార్థన అండి, ఏం తగ్గింపండి, ఏం పట్టుదలండి. ఇవన్నిటిని ఒక్క మాటలో ఆయన చెప్పాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, గొప్ప విశ్వాసం అమ్మా, నువ్వు కోరినట్టే నీకు అయ్యింది పో అన్నాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. అదే క్షణం ఆయన అన్న ఆ క్షణం ఆమె కోరిక తీరిపోయింది, కుమార్తె బాగుపడిపోయింది. ఎన్నో సంవత్సరాలు ఉన్న బాధను తీసేశాడు ఎంత ఒక్క దెబ్బలో. ప్రియ దేవుని బిడ్డలారా, మీరేం కోరుకుంటున్నారు, ఏది కావాలి, ఏది జరగాలని కోరుకుంటున్నారు? కొన్ని సంవత్సరాల నుండి కోరుకుంటున్నారు కదా, నేను అంటున్నాను ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏది జరగాలని ఏది కలగాలని మీరు కోరుకుంటూ ప్రార్థిస్తున్నారు. మంచి దేవుడు అది చేయబోతున్నాడు మీ జీవితంలో, అది ఈ గడియలోనే చేయబోతున్నాడు. అయితే ఆయన ముందు గొప్ప విశ్వాసం కనపరచండి. అయ్యా నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను, నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను, దయచేసి నా పట్ల క్రియ జరిగించండి, ఆయన పాదాలు పట్టుకొని పట్టుదలగా అడుగుదాం, పట్టుదలగా, ఎందుకంటే చేయగలిగిన దేవుడు, మంచి దేవుడు ఆయన. ఆయన పాదాలు పట్టి పట్టుదలగా విసుక్కోకుండా ఆయన పాదాలు పట్టుకొని పట్టుదలగా అడుగుదాం. ఆమె అదే పని చేసింది, పట్టుదలగా మన ప్రతి ప్రార్థన అడుగుదాం. అయ్యా నా సమస్య ఇదయ్యా, నా పది ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా, ఎందుకంటే అడిగేవాడిని చేసేవాడిని మనం అడగకపోతే చేయని వాళ్ళని అడగటం ఎందుకు? మనుషులందరి దగ్గర మన సమస్యలు చెప్పుకుని వాళ్ళని అడిగే కంటే యేసయ్య పాదాలు పట్టుకొని బ్రతిమాడదాం, కంటిన్యూస్గా ఆయన పాదాలు పట్టుకొని ఆయన అడుగుదాం. మనం ఖచ్చితంగా చేస్తాను ఆయన. ఇదిగో ఈ అమ్మ పట్ల చేశాడు, ఆ క్షణంలో చేసేశాడంతే. యేసయ్యకి ఎప్పుడు కనికరం కలిగిందో మన పట్ల తెలియదు, యేసయ్య ఎప్పుడు దయ చూపిస్తాడో తెలియదు. ఆయన దయ చూపించే వరకు ఆయన పాదాలు వదిలిపెట్టొద్దు. మనం ఆయన పాదాలు పట్టి ప్రార్థిద్దాం, రిపీటెడ్గా కంటిన్యూస్గా ఆయన పాదాలు పట్టి ప్రార్థన చేద్దాం. ఇది మొదటి మాట. రెండవది, తగ్గించుకుందాం ఆయన పాదాల దగ్గర. ఆమె ఎంత తగ్గించుకుందో చూడండి, ఆమె రోషం తెచ్చుకోలేదు, తగ్గించుకుంది, గొప్ప తగ్గింపు ఆమెలో ఉందండి. ఆమె చులకనగా మాట్లాడినా సరే ఆమెలో తగ్గింపును గమనించాలనే దేవుడు అలా మాట్లాడాడు. ఆమెలో తగ్గింపు మనసుందా, లేకపోతే ఆమెలో హెచ్చింపు మనసుందా? హెచ్చించుకునేవారికి దేవుడు కృపనివ్వడు, దీనులకే కృపనిస్తాడు, తగ్గించుకునేవారికే కృపనిస్తాడు.
ఏసయ్య అలా తుంచి మాట్లాడినట్టు మాట్లాడినా ఆమె రోషం తెచ్చుకోలేదు. చూడండి ఎంతో తగ్గించుకుంది, డౌన్ టు ఎత్ అంటారు చూడండి, అంతగా తగ్గించుకుంది. బాగా నేను కుక్కనేనయ్యా, నా పిల్ల కుక్క పిల్లేనయ్యా, అయితే ప్రభు ఆ పిల్లలు తిన్న రొట్టె ముక్కలు బయట పడేస్తే అది తినేది కుక్కలు కుక్క పిల్లలే కదయ్యా, నాకు అలాంటిది దయచేయి ప్రభు. పాపా తగ్గింపు ఏసేకి అసలు ఎంత ఆయన హృదయాన్ని దోచుకుంది అంతే ఆ తగ్గింపుతో. మన తగ్గింపు ఆయన హృదయాన్ని దోచుకోవాలి. ఆమెలో పట్టుదల కలిగిన ప్రార్థన ఉంది, ఆమెలో అమితంగా తగ్గించుకొని ప్రార్థించే ప్రార్థనా జీవితం ఉంది ఆమెలో. తగ్గింపు ప్రార్థన మనం నేర్చుకుందాం, తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉందాం. ఎప్పుడు మన తోటి వ్యక్తుల ముందు మనం తగ్గించుకుంటే అది ప్రభు ముందు తగ్గించుకుందాం అనుకుందాం. ప్రార్థన చేసేటప్పుడు గుడికి వచ్చేటప్పుడు అందరం తగ్గించుకునే ఉంటాం, మనుషుల ముందే హెచ్చించుకుంటాం. నేను అంటున్నాను మన ఎదుటి వారి ముందు మనం దీన మనసు అనే వస్త్రం ధరించుకుని మనల్ని అలంకరించుకోవాలి అని ప్రభు మనతో మాట్లాడారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో మాట మనం చూస్తాం. కనుక మనం ఎప్పుడు మన ఎదుటి వ్యక్తుల ముందు తగ్గించుకుందాం. అది ఎవరి ముందు తగ్గించుకుంటాం అంటే దేవుని ముందు. దేవుని కోసం ఆయన దృష్టిలో పడాలంటే అందరి ముందు మనం తగ్గించుకుందాం, ఖచ్చితంగా దేవుడు మనల్ని దయచూపిస్తారు. ఇక 3వది ఆమె విశ్వాసం. యేసయ్య అంటున్నాడు నీ విశ్వాసం గొప్పదయ్యా, నీ విశ్వాసం గొప్పదమ్మా, అయ్యా నీ విశ్వాసం గొప్పదయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నారు, మన విశ్వాసం గొప్పది అని ఆయన గమనించాలి. విశ్వాసం అంటే ఎలాగా, పని అయిపోయిన తర్వాత అందరికీ విశ్వాసం ఉండదు అబ్బా నిజంగా దేవుడు గొప్ప అని కాదు, కాదు ఇంకా పని అవ్వట్లా, ఎన్నాళ్ళు చూసినా పని అవ్వట్లా, నిరాశపడద్దు. ఎన్ని ప్రార్థన చేసినా పని అవ్వట్లా, నిరాశపడద్దు. ఏమో మొన్న జరగలేకపోవచ్చు, నిన్న జరగలేకపోవచ్చు, ఇవాళ ఇప్పటికీ జరగకపోవచ్చు, ఏమో మరుక్షణంలో ఏం జరిగిద్దో ఎవరికి తెలుసు, నెక్స్ట్ మూమెంట్లో దేవుడు చేయగలడేమో, ఏమో రేపు చేస్తాడేమో దేవుడు. దేవుడి మీద నమ్మకం ఉంచండి, మీకున్న నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. విశ్వాసంతో మంచి జరిగిద్దని ఎదురు చూడండి, విశ్వాసంతో మంచి జరిగిద్దని ఎదురు చూడండి. ఆయన కోసం ఎదురు చూచే వారికి వారి విశ్వాసాన్ని చూచి ఖచ్చితంగా కరుణించే దేవుడు. ఈ అమ్మాయిని తన విశ్వాసం ఆ పట్టుదల ఆ తగ్గింపు చూచి అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అయిపోతుంది అన్నాడు. ఆ క్షణంలోనే ఆమె కోరింది జరిగిపోయింది. మీరేం కోరుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా, మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు? మీరు కోరుకున్నది దేవుడు అక్షరాల ఇదిగో ఇప్పుడు నెరవేర్చబోతున్నాడేమో, ఏమో దేవుడు ఇప్పుడు చేయబోతున్నాడేమో. విశ్వాసంతో నమ్మండి, ఈ వాగ్దానం మంచి దేవుడు వింటున్న మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని, వారి కోరికలు వారి అవస్థతలన్నీ తీర్చి ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.